रिकी टाक्स तेलुगु चैनल की स्वागत। ई रोज़ मनम शनगलतो मसाला वडलु एला तैयार चेयालो नेर्चुकुंदाम। इवी मनम चाला ईजीगा तैयार चेयोच्चु, इवी चाला रुचिगा उंटाई। सो दीनि कोसम मनं मुंदुगा शनगल्नि ओक नाइट अंदा नानबेट्टुकोवाली। इदी रात्रि नानबेट्टिन शनगलु, वीटिनि कडिगि बागा शुभ्रं चेसुकोवाली। ఈ విధంగా బాగా నానబెట్టిన శనగల్ని కడిగి శుభ్రం చేసుకుని మిక్సీ జార్లో వేసుకుందాము। ఇందులో ఎటువంటి వాటర్ వేయకండి, వాటర్ వేస్తే గనుక పల్చగా అయిపోయి వడ చేయడానికి ఉండ అనేది తయారవదు। సో ఈ విధంగా మిక్సీలో వేసుకుని బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండేటట్టు, ఈ విధంగా ముద్ద అయ్యేటట్టు మంచిగా మనం శనగల్ని మిక్సీ పట్టుకోవాలి। ఈ విధంగా తయారైన మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని దీనితో పాటు మనం అల్లాన్ని పచ్చిమిరపకాయల్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని కచ్చపచ్చగా రుబ్బుకోవాలి। ఈ విధంగా మనం అల్లాన్ని పచ్చిమిరపకాయల్ని మెత్తగా కచ్చపచ్చగా రుబ్బుకుందాం। ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి శనగల పిండిలో ఈ మిశ్రమాన్ని మనం వేద్దాం। అలాగే మనం ముందుగా తరిగి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయల ముక్కల్ని కూడా ఇందులో వేసుకుందాం। ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అలాగే వీటితో పాటు కొద్దిగా ఉప్పుని కూడా మనం యాడ్ చేసుకుందాం। కొద్దిగా salt వేసుకుందాం। ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిసేటట్టు కలపండి। ఉల్లిపాయ ముక్కలు అవి కూడా బాగా పిండిలో కలవాలి, ఆ విధంగా మంచిగా కలుపుకుందాం। ఈ విధంగా బాగా కలిపిన పిండిని మనం పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు ఒక వెడల్పాటి కళాయి గాని ఈ వెడల్పాటి గిన్నెని గాని తీసుకుని నూనె వేసుకుని మనం నూనెని వేడి చేసుకుందాం। సో ఈ విధంగా ముద్ద తీసుకుని ఒక కవర్ లాంటిది తీసుకోండి, అంటుకోకుండా మనకి వడలు చేతికి వస్తాయి। ఈ కవర్ గాని లేదంటే పాల కవర్ తో మనం వేయొచ్చు, లేదా అరిటాకు తో వేయొచ్చు। నూనె వేడి అయిందో లేదో తెలుసుకోవడానికి ఒక చిన్న ముద్దని అందులో వేసుకుంటే అవి పైకి వస్తుంది కదా, ఉండ వేసినట్నే ఉండ పైకి తేలుతుందన్నమాట। సో దాని ప్రకారం మనం నూనె వేడైందని మనం తెలుసుకోవచ్చు। సో ఈ విధంగా మనం వడల్ని నూనె వేడైన తర్వాత వేసుకుందాం। ఈ విధంగా ఒక్కొక్క వడని వేస్తూ ఉండండి। వెంటనే తీయద్దు, వెంటనే తీస్తే గనుక వేగదు, దాని ద్వారా వడ అనేది కూడా విరిగిపోతుంది। కొంచెం వేగిన తర్వాత బ్రౌన్ కలర్ లో వస్తుంది కదా, అప్పుడు మనం తిప్పుతూ వేయిస్తూ మనం ఒక్కొక్క వడని పక్కకు తీసుకుంటూ ఉండాలి। ఈ విధంగా ఒక్కొక్క వడ వేగింది ఉంటుంది కదా, ఆ వేగిన వడని మనం పక్కకు తీసుకుంటూ ఉందాం। ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత మనం వడని పక్క తీసుకోవాలి। ఇదే విధంగా అన్ని వడలు కూడా వేస్తూ తీస్తూ ఉండండి। ఎంతో రుచిగా ఉండే మసాలా వడలు శనగలతో చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు। ఈ విధంగా చాలా రుచిగా ఉంటాయండి మసాలా వడలు। సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదే విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। మీరు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదములు।